బూస్టర్ యమ్మీ. సమ్మర్ లో అలా చేస్తే మన కరెంట్ బిల్ మిగులు, పైగా మనకు కూడా హాయిగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది. ఒకటి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, ఇంకోటి వెయిట్ రిడక్షన్ అవుతుంది. Good morning, Mr. Bathroom abushta ma. Oh, walking kelda ma. Walking kelda ma. Lepas nauri ani mamani. గుడ్ మార్నింగ్ అండి. మాకు అలారం అక్కర్లేదు, మా బూస్టర్ గారు చాలు. వీడేంటంటే వాష్రూమ్ వస్తుంది కదా, నన్ను కానీ రవిని కానీ, నేను లేకపోతే రవిని లేపుతాడు. గట్టిగా అరవాడు కొంచెం మెల్లగానే అనుకోని. వాకింగ్ 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 వెళ్దాం మాకు. మార్నింగ్ రొటీన్ చూపిస్తాను మీకు, ఎలాగ నేను నా వెయిట్ మేనేజ్మెంట్ చేస్తాను, బూస్టర్ గారికి ఎలాగ కేర్ తీసుకుంటాను అవన్నీ చూపిస్తాను. బ్రష్ అయితే వచ్చి చేస్తా. ఇప్పుడు నేను ఎత్తుకొని ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే లిఫ్ట్ లో పాస్పోర్ట్ ఇస్తాడేమో అని భయం నాకు. ఉంటామా చాలా మంది పిల్లలు మా పేరెంట్స్ డాగ్స్ కొనట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. డాగ్స్ ఉండడం చాలా రెస్పాన్సిబిలిటీ అన్నమాట, వాటిని చూసుకోవడం కానీ చాలా టైం టేకింగ్ అండ్ ఎక్కడికి ఊరెళ్ళలేరు. ఇలాంటి పర్రు ఉన్న వాటికి అయితే గ్రూమింగ్ అవి కూడా చేయాలి ఎక్స్ట్రా అది. సో అంటే నేను వద్దు అని అన్ను. పాపం మీ పేరెంట్స్కి కూడా అవైలబుల్ అవుతుందో లేదా అంటే వాళ్ళు చూసుకోగలరో లేదో చూసుకొని వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకోండి. నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్నని అడిగాను, వాళ్ళు కొనలేదు. బూస్టర్ దించుతాను ఒక నిమిషం. ఇంకా పాల్పోతుంది రా. క్లీన్ చేస్తా అనమాట. ఎందుకు అని అంటే నీట్ గా లేకపోతే మళ్ళీ వాడికి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయేమో అని. మనకు కూడా ఇంట్లో కొంచెం నీట్నెస్ ఉండాలి కదా. వాకింగ్ నుంచి రాగానే ఆడికి వాటర్ కంపల్సరీ. అందరినీ సమ్మర్ కదా, త్వరగా అలసిపోతాయి, డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో వాటర్ ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు నాకు కొంచెం గ్యాప్ ఉంటుంది వాడికి వాటర్ పెట్టేశాక. ఫ్రెష్ అవ్వడం, నాకు కాల్చిన మిగతా పనులు చేయడం, రవి కాఫీ పెట్టడం చాలా పనులు ఉన్నాయి. వాడి ఫుడ్ కూడా నేను కొంచెం ఫ్రెష్ అయ్యాక పెడతాను. ఏంటి ఉదయాన్నే చాక్లెట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది చాక్లెట్ కాదు, గమ్మీస్. ఇది బాడీ వైజ్ వాళ్ళు అనమాట, యాక్టివ్ వర్సెస్ గమ్మీస్. ఈ గమ్మీస్ లో ఏంటి అని అంటే యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది. నేను మీకు చెప్పాను కదా నా వెయిట్ మేనేజ్మెంట్ గురించి చూపిస్తాను అని. సో అందులో ఫస్ట్ స్టెప్ ఈ గమ్మీస్. ఫస్ట్ స్టెప్ అని ఎందుకన్నాను అంటే ఇది పరగడుపునే వేసుకోవాలి, అంటే ఎంటీ స్టమక్ మీద. సో ఎంటీ స్టమక్ లో వేసుకుంటే మనం ఓవర్గా తినేయడం అది ఉంటుంది కదా, అలా కాకుండా కంట్రోల్గా మనం తినచ్చు. ప్లస్
నేనైతే చాలా ఫుడ్డి, ఫుడ్ విషయం లో కొంచెం కంట్రోల్ తప్పుతూ ఉంటాను. అలా ఓవర్గా తినేకుండా కంట్రోల్ చేసుకోవడానికి గమ్మీస్ యూజ్ చేస్తాను. ఎందుకు అంటే ఇవి తిన్న తర్వాత మనకి స్టమక్ కొంచెం ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. సో దట్ మనం తినే క్వాంటిటీ కూడా కొంచెం తగ్గిస్తాము. అప్పుడు కొంచెం వెయిట్ మేనేజ్మెంట్ అనేది అవుతుంది. ఇది 100% వెజిటేరియన్ అండ్ షుగర్ ఫ్రీ, నో యాడెడ్ కలర్స్ అండ్ నథింగ్ అనమాట. నేను ఆల్రెడీ యాపిల్ సైడర్ వెనిగర్ వాడాను, బట్ అది కొంచెం అదొక రకంగా టేస్ట్ ఉండేది ఊరికే తాగడానికి. బట్ ఇది అలా లేదు. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూనే నా నోట్లో దైపోయింది కొంచెం. అంటే షుగర్ ఫ్రీ అయినా సరే కొంచెం ఏదో టేస్టీ టేస్టీగా కమ్మీలా ఉంది, బట్ బాగుందని చెప్పి రోజు బోల్డ్ తినేయకూడదు, రోజుకి ఒకటే తినాలి, అది కూడా ఎంటీ స్టమక్తో. మినిమం 3 మంత్స్ వాడితే మీకు బెస్ట్ రిజల్ట్ అన్నది తెలుస్తుంది. ఇందులో యాపిల్ సైడర్ వెనిగర్ ఇంకా ఎమ్యులిన్ ఉంటాయి. ఇవేంటి అని అంటే మనకి మెటబాలిజం పెంచుతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇది తినడం వల్ల ఏంటి అని అంటే మనకి ఆకలి ఎక్కువ పుట్టదు, ప్లస్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఈ ఎమ్యులిన్ ఏంటి అంటే ఒక ఫైబర్ అనమాట. ఇది మనం తినే దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి కదా, అని అబ్జర్వ్ చేసి మనకి నీరసం రాకుండా చూస్తుంది. సో సింపుల్ కదా, ఒక గమ్మి వేసుకుంటే మనం వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు ఎక్కువ తినకుండా. వీళ్ళ దగ్గర వెయిట్ మేనేజ్మెంట్ కే కాదు, హెయిర్, స్కిన్, పీసీఓఎస్ వీటికి సంబంధించి కూడా ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రొడక్ట్స్ మాత్రమే కాదు, వీళ్ళ దగ్గర ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. అది కూడా ఫ్రీ అండ్ కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది అనమాట. అందుకే బాడీ వైజ్ వాళ్ళని డిజిటల్ హెల్త్ క్లినిక్ ఫర్ ఉమెన్ అని అంటారు. సింపుల్ గా ఒక గమ్మితో మనం వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు, ఫ్రీగా డాక్టర్ ని ఆన్లైన్ లో కన్సల్ట్ చేయొచ్చు. మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. నా ప్రోమో కోడ్ సుష్మా10 అని యూజ్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది, అండ్ ఫ్రీగా అండ్ కాన్ఫిడెన్షియల్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయొచ్చు. ఆ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. నేనైతే ఇప్పుడు వెళ్ళి మా బూస్టర్ గారికి ఫుడ్, నా స్పెషాలిటీ రవికి కాఫీ, ప్రభంజన్ కూడా ఫుడ్ అది ప్రిపేర్ చేసేస్తాను. నేను ఇంకోటి ఇచ్చి చెప్తాను. ఈ కవర్ ఉంది కదా, ఎప్పుడు మిల్క్ ప్యాకెట్ ఇలా కట్ చేయాలి. ఫుల్ కట్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఈ పీస్ సెపరేట్ గా ఎక్కడైనా పడిపోయి బై మిస్టేక్ ఏదైనా యానిమల్స్ తినేసిన వాటికి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అలా ప్రాబ్లం అవ్వకుండా ఇలా కట్ చేయాలి. నేను ఒకప్పుడు నార్మల్ గా కట్ చేసేదాన్ని, నాకు కూడా రవి చెప్పాడు, అప్పటి నుంచి ఇలా కట్ చేస్తున్నాను. కాకపోతే కొంచెం జాగ్రత్తగా పాలు లిగిపోకుండా వేసుకోవాలి. పాలు మరిగే లోపల బూస్టర్ గారికి ఫుడ్ పెట్టేస్తాను. ఏంటంటే ఇటు నుంచి ఎండ ఎక్కువ వస్తుంది అనమాట డే టైమ్. సో బూస్టర్ గార్డు ఎక్కువ ఎండలో ఉండలేడు, ఎస్పెషల్లీ ఫుడ్ తినేటప్పుడు కూడా ఎండ ఉంటే అక్కడ ఎక్కువ ఉండడు. సో అందుకని కర్టెన్స్ అవి వేసేస్తాను, ఎందుకంటే వాడు కొంచెం కూల్ ప్లేస్ డాగ్ కదా, మేబీ అందుకేమో ఎండలో అయితే చిరాకు పడతాడు. ఇప్పుడైతే వాడికి ఫుడ్ పెట్టాడు. ఇది బూస్టర్ గార్డ్ ఫుడ్. ఓన్లీ ఏమంటారు, వాడి ఫుడ్ అయితే తిండు వాడు, దాంట్లో కంపల్సరీ వెజ్జీస్ కానీ ఎగ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా ఏదో ఒకటి కంపల్సరీ కలపాలి. సార్ ఎప్పుడైనా బూస్టర్ ప్రపంచం ఛానల్లో వాడికి ఎలా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను, ఏంటి ఏంటి పెడతాను అన్నది చూపిస్తాను. సో ఇది వేసేసి నేను చక్కగా దీనికి మొత్తం కలిపేస్తాను. దీంట్లోనే వాడు చూసారా వాడికి ఏంటంటే నేను ఏం పెడుతున్నాను, నేను పెట్టింది పెట్టిందా లేదా ఫ్రెష్గా ఏమైనా పెట్టడానికి. వాడికి రోజుకి ఒక వెరైటీ ఉండాలి, తిన్న తిండు, అదొక స్టైల్ మా వాడికి. ఈ స్మాల్ బ్రీడ్ డాగ్స్కి ఏంటి అని అంటే బతిమాలించుకుంటారు ఊరికి ఊరికే, అంటే చిన్నపిల్లలు ఎలా మారం చేస్తారు ఇవి అంతే. వీడు ఫుడ్ తినే విషయంలో మాత్రం చాలా చాలా లేదు, అంటే కుక్కలు అప్పుడప్పుడు ఇంకా అలా అనుకోండి. ఇప్పుడు చూడండి ఎలా తిప్పేస్తాను వాడిని. రావా నువ్వు, నేను ఎలా కప్పుతా చూడు బూస్టర్. తినేస్తున్నాను నీ ఫుడ్. ఇన్ని ఇన్ని చెయ్యాలా నీకు, ఇన్ని ఓవర్ యాక్షన్ చెయ్యాలండి మావాడికి తినాలంటే. బతిమాలి ఓవర్ యాక్షన్ చేస్తే వచ్చి తింటాడు, అది కూడా ఫుల్గా తింటు సగం వదిలేస్తాడు ప్రసాదం లాగా. వీడు తింటూ ఉంటాడు. ఈ లోపల నేను రవికి కాఫీ పెట్టడం, ప్రభంజన్ లేపడం చాలా పనులు ఉన్నాయి, అవి చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ వీడు క్లీనింగ్ ఉంది. ప్రస్తుతానికి అయితే రవి కాఫీ. ఆయనకి కాఫీ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా, తిండి లేకపోయినా బ్రతికేస్తారు. కాఫీ మాత్రం ఉండాలి, ఎన్నిసార్లు ఇచ్చినా కాఫీ మాత్రం తాగుతారు, కాఫీ టీ ఏదైనా. మార్నింగ్ తను పెట్టేసుకుంటాడు, నేను లెగిస్తే మాత్రం నేనే పెట్టాలి, ఎన్నిసార్లు అయినా పెట్టించుకుంటాడు రవి. ఇప్పుడు అని
అనుకుంటాను కానీ మార్నింగ్ చాలా పనులు ఉంటాయి. ఎంత కలిపాను నేను కూడా తాగుతున్నాను అనుకోకండి. నాకు వేరే టీ ఉంది. ఇది మా ఆయనకి. మా ఆయన ఎక్కువగా తాగుతారు. అంజన్ బాబు లేనా ఇలా ఇటు పక్క పడుకున్నారు బూస్టర్ లేచిపోయాడు దాదా టిఫిన్ చేతి గాని లే దోశ అయితే లేక గుద్దుతాను ఇప్పుడు చాకోస్ కాదు లే దోశ వేస్తాను పల్లి చట్నీ సూపర్ గా ఉంది ఓకేనా లేదు చాకోస్ కావాలంటే రేపు తినొచ్చు ఓకే నువ్వే పెట్టేసుకుంటావా ఓకే లేదు బ్రష్ ఒక పక్క టీ పెట్టుకుంటూ ఇంకో పక్క ప్రభంజన్కి దోశలు వేసేస్తాను అది లోపల ఫ్రెష్ అయిపోతాడు టీ అంటే నార్మల్ టీ కాదు స్పెషల్ టీ అవేంటో చూపిస్తాను సో ఇవన్నీ స్పెషల్ టీకి నేను తెచ్చానేమో అనుకోకండి స్పెషల్ టీ మీరు కూడా ఇంట్లో చేసుకోండి బాగుంటుంది ఈ టీ వల్ల ఏంటి అంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది దీంట్లో ఏమేం కలుపుతానో చూపిస్తా సో నేను కిస్మిస్ వేస్తున్నాను నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా టీ కూడా కొంచెం ఎక్కువే చేస్తున్నాను లైక్ మధ్య మధ్యలో తాగుతూ ఉంటా తాగాలనిపించినప్పుడు అలాగే నెక్స్ట్ యాలకులు ఇవి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను ఎలాచి జస్ట్ లేదంటే మీరు పౌడర్ లేకపోతే నార్మల్గా కూడా వేసుకోవచ్చు 2 టీ స్పూన్స్ వేసాను మీ క్వాంటిటీ అంటే మీ టేస్ట్ బట్టి కూడా మీరు వేసుకోవచ్చు నెక్స్ట్ సొంటి మీరు సొంటి లేకపోతే అల్లం దంచేసి వేసుకోవచ్చు నేనైతే సొంటి పౌడర్ పెట్టుకున్నాను ఎందుకు అని అంటే నాకు ఈజీ మెథడ్స్ ఇష్టం అన్నమాట సో సొంటి పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా వేసాను పసుపు ఎక్కువ కలపట్లేదు ఇప్పుడు దాల్చిన చెక్క పౌడర్ ఇది కూడా మీరు లేదంటే దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు అండ్ మిరియాలు మాత్రం మనం పౌడర్ చేసే ఇది అంటే పచ్చి ఉన్నా సరే పౌడర్ చేసో దంచో వేసుకోవాలి మిరియాలు ఇవి స్లోగా పట్టాయి కాబట్టి కొంచెం నేను ఎక్కువ వేసుకుంటున్నాను యాక్చువల్ గా దీంట్లో తులసి ఆకు కూడా వేసుకోవాలి మా బూస్టర్ గారు మా తులసి మొక్క మొత్తం పీకేశాడు సో అది మళ్ళీ చిగురించాలి అప్పుడు వాడాలి నేను సో దీన్ని బాగా కలుపుకొని కొంచెంసేపు మరగనివ్వండి ఫుల్ గా బాయిల్ అయ్యాక ఫిల్టర్ చేసుకొని మీకు కావాలంటే హనీ వేసుకోవచ్చు లేదంటే సాల్ట్ వేసుకోవచ్చు లేదంటే ఏం వేసుకోకుండా అయినా కావచ్చు ఇది నా ఫేవరెట్ టీ ఇందులో ఏం వేసుకోకపోయినా అంటే హనీ ఏం వేసుకోకపోయినా బాగానే ఉంటుంది నాకైతే చాలా నచ్చుతుంది ఒకటి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఇంకోటి వెయిట్ రిడక్షన్ అవుతుంది నేను ఎక్కువ కలుపుకొని 2-3 సార్లు తాగుతాను ఈ టీ మరిగే లోపల ప్రభంజన్కి చక్కగా దోశలు వేసేసి పెట్టేస్తాను వాడు కూడా రెడీ అయిపోవచ్చు స్నానం చేసి వచ్చేవా ఈ లోపల నేను దోశలు వేసేస్తాను సో ఇదైతే అయిపోయింది ఇంకో 2 మినిట్స్ ఇందులో మరిగించేసి అప్పుడు ఆఫ్ చేసేస్తాను ఈ లోపల వీటికి దోశలు కూడా అయిపోతాయి వెరీ గుడ్ సమ్మర్ లో అలా చేస్తే మన కరెంట్ బిల్ మిగులు పైగా మనకు కూడా హాయిగా ఉంటుంది పుష్పా వీడు రెడీ అయిపోయింది తినేసే నువ్వు నేను అన్నం పెట్టేస్తాను రవి స్ప్రౌట్స్ ఉన్నాయి తింటావా స్ప్రౌట్స్ నీ కదా ఇద్దరికి ఏం కలిపా సరే త్వరగా తినేసే నేను అన్నం పెట్టేస్తాను అమ్మయ్య ఒక పని అయితే అయ్యింది వాడైతే తింటూ ఉంటాడు
నేనైతే ఇప్పుడు నా స్పెషల్ టీ తాగేస్తాను. యాక్చువల్గా ఫిల్టర్ చేసుకోవాలి, నేను అన్ని ఆల్మోస్ట్ పౌడరే వేసాను కాబట్టి ఫిల్టర్ చేసుకోవట్లేదు. కిస్మిస్ ఒకటి లానేస్తా. ఇది ప్యూర్ హనీ, మా ఇంటి దగ్గర తీశారు మా సొసైటీలో. సో ఈ హనీ కూడా ఒకటి తీసేసుకుందాం. తవి స్పెషల్ టీ కావాలా? ఏ ఇందాక వద్దని చెప్పాను కదా, కాఫీ గ్లాస్ పెట్టినప్పుడు. టీ కావాలి. టీయా? నీకు వద్దులే. అమ్మయ్య టీ రెడీ అయిపోయింది, ఇది తాగేస్తూ వంట చేసేస్తాం. ఆహా హాయిగా ఉంది. ఇందులో మీరు తేనె బదులు పట్కి బెల్లం కూడా వేసుకోవచ్చు, అది కూడా మంచిదే. పట్కి బెల్లం అంటే అది యూజ్ చేయొచ్చు. ఈ లోపల నేనైతే అన్నం వండేస్తా, కొంచెం గ్యాప్ ఇచ్చి నేను కూడా కొంచెం ఫ్రూట్స్ కానీ ఒక దోశ అయినా తింటాను. మరి నేనైతే ఫుడ్ లేకుండా ఉండలేను, ఆ విషయం మీకు తెలుసు. రైస్ అనేది పెట్టేశాను. వెజిటేబుల్స్ నేను నైటే కట్ చేసుకున్నాను కాబట్టి ఒక 2 నిమిషాల్లో చేసేయచ్చు. క్యారెట్ కూర ఆన్లైన్ క్లాస్ లేదు కాబట్టి ఇంత రిలాక్స్డ్గా, లేదంటే ఇంకా త్వరగా లేగాలి. బౌల్ అంత పనులు, హడావిడి, ఆడి క్లాస్ స్టార్ట్ అయ్యే లోపల అన్ని పనులు అయిపోవాలి. మీకు ఇంకో డ్రింక్ చేస్తాను కదా, కూర చేస్తే చూపిస్తాం. అమ్మ వాటర్ చట్నీ కారంగా ఉంది. చిన్నప్పుడు నేను కూడా ఇలాగే ఆర్డర్లు చేసేదాన్ని మా అమ్మతో, అది తిన్ను ఇది తిన్ను ఇది బాగాలేదు అని. ఇప్పుడు తెలిసింది నాకు పాప మా అమ్మ ఎంత బాధపడేదో. ఆంటీ వచ్చి కొన్ని పనులు అవన్నీ చేస్తారు కానీ ఇంట్లోపల పనులు మనమే కదా చేసుకోవాలి. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది మదర్ అంటే చాలా గ్రేట్, అన్ని పనులు చెయ్యాలి అని. అంటే నాకు నేను చెప్పుకోవట్లేదు, మా మదర్ గురించి చెప్తున్నాను. నేను ఇంకా తక్కువే చేస్తున్నాను ఎందుకంటే మా ఆయన హెల్ప్ చేస్తారు నాకు. అమ్మా పెళ్ళైన తర్వాత నాకు అంతేమీ తెలియలేదు కానీ ప్రభంజన్ పుట్టిన తర్వాత నాకు వాడికి హెల్ప్ చేయాలి, బయట నుంచి పెట్టకూడదు, ఇంట్లో ఉండి ఫుడ్ పెట్టాలి. ఆ తర్వాత బూస్టర్ వచ్చాక నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు, ఒకటి ప్రభంజన్ ఒకటి బూస్టర్, ఇద్దరిని చూసుకోవాలి. ప్రభంజన్ అట్లీస్ట్ అమ్మ ఆకలేస్తుంది వాష్రూమ్కి వెళ్తాను అలా చెప్తాడు, బూస్టర్ గడికి అంటే ఏదైనా బాబో అని అంటాడు కదా పాపం. వాడికి రవి అన్నట్టు మాటలు వచ్చి ఉంటే బాగున్నాగు. పాలు తీసుకొస్తా, చేయి కడిగేసుకో పాలు తాగేసి. అన్నం కూరలో అన్నీ అయిపోయాయి, ఇప్పుడు వెయిట్ లాస్కి లాస్ట్ది దీనికి కావాల్సిన 2 ఐటమ్స్, ఒకటి వాటర్ ఇంకోటి జీలకర్ర. చాలా మందికి తెలిసే ఉండొచ్చు బట్ వెయిట్ లాస్ అవ్వడానికి మాత్రం ఈ జీరా వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ మన హెల్త్ కూడా మంచిది అనమాట. మన మనుషులు తాగే బదులు జీరో వాటర్ బాయిల్ చేసుకొని ఆ వాటర్ ఆరారంటే, నేను ఒక్కదాన్నే కాదు రవి కూడా అదే తాగుతాడు. సో అది తాగుతూ ఉంటే మనకి ఫ్యాట్ బర్న్ అవుతుంది, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట జీరో వాటర్. నార్మల్ వాటర్ బదులు ఇది తాగినా కూడా చాలా మంచిది, అంటే నార్మల్ వాటర్ మానేసి ఓన్లీ ఇది తాగితే చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది మనకి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నాకు చాలా పెద్ద పని ఉంది, బూస్టర్ గడి గ్రూమింగ్. ఈ లోపల ఇది మరుగుతూ ఉంటుంది, నేను అడి గ్రూమింగ్ చేసిస్తాను. బూస్ట్ బాబు వచ్చినారా, పొట్ట ఇచ్చేస్తున్నారు మీరు పొట్ట. ఇదా బుజ్జిగా బుజ్జి బాబులో హానెస్టీ లేదమ్మా నీకు. ఎస్, సో ఇప్పుడు అన్ని పనులు అయిపోయాయి కదా, బూస్టర్ గడి గ్రూమింగ్ అయిపోతే నాకు పెద్ద పని అయిపోతుంది. ఇదే నా మార్నింగ్ రొటీన్ లో ఫైనల్. ఇది అయిపోయాక నేను ఆ స్టవ్, జీరా వాటర్ పెట్టాను కదా, స్టవ్ ఆఫ్ చేసేసి స్నానం చేసేసి చక్కగా స్ప్రౌట్స్ తిని జీరా వాటర్ తాగుతాను.
మా వాడికి గ్రూమింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కంగారు పడిపోతాడు దువ్వేస్తుంది నాకు అని చెప్పి. సో నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా అవుతూ ఉంటుంది. యాక్చువల్గా ముందు స్నానం చేసి ఆ తర్వాత నేను వంట అది చేసుకునేదాన్ని, బట్ బూస్టర్ గారికి గ్రూమింగ్ అది ఉంటుంది కదా ప్లస్ లేట్ అయిపోతుంది కుక్ చేసేసరికి, సో అందుకని వంట అవన్నీ చేసేసి అప్పుడు నేను స్నానం చేస్తున్నాను. ఇవి గ్రూమింగ్ అన్నీ అయ్యాక ఇవి హెయిర్ ఫాల్ కూడా కొంచెం ఉంటుంది కదా మళ్ళీ డర్టీ డర్టీ అరుస్తున్నాడు నా మీద. ఇది చూసారా వీడి గ్రూమింగ్ అంటే అస్సలు నచ్చదు. ఇన్ని పనులు ఉంటాయి కాబట్టి నేను మార్నింగ్ ఎక్సర్సైజ్ అది చేయను. వెయిట్ మేనేజ్మెంట్ అంటే మనం కంపల్సరీ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఇక్కడ ఉండు సిట్. సార్ ఎప్పుడైనా నేను ఏం చేస్తాను ఈవినింగ్ వర్కౌట్స్ అవి కూడా చూపిస్తాను, ఎందుకంటే మనం ఏమైనా అంటే వెయిట్ తగ్గాలి అంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను వీడికి ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అవుతుంది నాకు ఈ గ్రూమింగ్ అంతా అయ్యి నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వాలి. వీడి గ్రూమింగ్ వీడియో మీరు చూడాలి అని అనుకుంటే పాత వీడియోలో చూడొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సుష్మా కాఫీ పెడతా వీడి గ్రూమింగ్ అయ్యాక. సో ఇప్పుడు రవికి మళ్ళీ కాఫీ పెట్టాలి. మా మార్నింగ్ రొటీన్ ఇలా అవుతూ ఉంటుంది. మీకైతే బై బై దా మనం వేసుకుందాం.